ఈ రాత్రి నువ్వు ఎవరైనా సరే శాంతి సమాధానం లేక దుఃఖంలో వేదనలో నిట్టూర్పులో నిస్సహాయతలో ఉంటే ఒక్కసారి నీ హృదయాన్ని తెరిచి యేసయ్యకి అప్పగించు. ప్రభువా, నాకు నిజమైన ఆనందం కావాలి, నిజమైన సంతోషం నాకు కావాలి. 10 మందికి మేలు చేయడంలో నేను సంతోషించాలనుకుంటున్నాను, నిన్ను ఆరాధించడంలో సంతోషించాలనుకుంటున్నాను, నిన్ను స్తుతించడంలో సంతోషించాలనుకుంటున్నాను అన్ను చెప్పగలిగితే ఈ ఆనందం తరగనిది, ఈ ఆనందం డబ్బులతో కొనలేనిది, విలువైన ఆనందాన్ని ప్రభువు నీకు ఇస్తాడు. అపవాది మనం నిరాశలోనే ఉండాలనుకుంటాడు. నువ్వు నిరాశ పడుతున్నావు అని తెలిస్తే, నువ్వు బాధపడుతున్నావు అని తెలిస్తే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది ఎవరు తెలుసా? అపవాది. మన విరోధి అయిన అపవాది అంటే అపవాదికి మన సంతోషంగా ఉండడం అస్సలు ఇష్టం లేదు. మనం సంతోషంగా ఉంటే అపవాది నిరాశగా ఉంటాడు, మనం నిరాశగా ఉంటే అపవాది సెలబ్రేట్ చేసుకుంటాడు. అర్థమవుతుందండి? కానీ మనం సంతోషంగా ఉంటే సంతోషించేది మన ప్రభు. వెన్ వీ ఆర్ హ్యాపీ, ఆ గాడ్ ఈజ్ హ్యాపీ. ఎందుకంటే ఆయన మన సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రభువు నందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని వాక్యం సెలవిస్తుంది. Bless the Lord, oh my soul, oh my soul. Worship His holy name. Sing like never before, oh my soul. I'll worship Your holy name. The sun comes up, it's a new day dawning. It's time to sing your song again. Whatever may pass and whatever lies before me, let me be singing.